బ్యాండ్ అవసరం లేదు, బయంతాలో జోష్ ఉంటుంది అన్న బాగా. అవునా కదా అన్న? ఇది బైన్సానా మైన్సానా చెప్పాలి గట్టిగా. బైన్సానా మైన్సానా? బైన్సాను మార్చేద్దామా మార్చేద్దా? ఏమందాం రేపటి నుంచి? ఏమందాం ఏమందాం ఏమందాం? పక్కన మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బైన్సాను మైన్సా పక్కా వేస్తామన్న, పక్కా వేస్తాం. సమయం లేదన్నా, కేవలం 10 నిమిషాలు ఉంది కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడింది. అంటే కోర్టును గౌరవించేటోళ్ళం మనం, అవునా కదా? కోర్టును గౌరవించేటోళ్ళం, చట్టాన్ని గౌరవించేటోళ్ళం మనం. మనం ఏమేం పార్టీ కాలం కాదు, మనం అలా ఫాల్ట్ కాదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి చట్టం ఉండదు, ఏం ఉండదు. భారత్ మాతాకి దమ్ము తగ్గుతుంది అన్న. నేను బ్యాండ్ ఆఫ్ అంటే మీరు దమ్ము తగ్గవట్టే. భారత్ మాతాకి రెండు చేతులు తన దద్దజిన పండుగ వరకు పొడపడ పడతాడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒక్కసారి వీడియో తీయరన్న మా వాళ్ళ జో చూడరన్న మహిసాది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. వందే 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. భారత్ మాతాకి. ఇదన్నా జోష్ అంటే ఇదన్నా. మీ అందరి దగ్గర జోష్ మా బాబానే చెప్తాను ఇప్పుడే. అనే ఇంతమంది ఎట్లొచ్చిరన్న? కోర్టు ఏమో 3000 మందికి అన్నారు. మనం కూడా 3000 కుర్చీలు వేస్తామన్నా. 3000 మందికి ఆహ్వానం మనకి, అవునా బాబానా? అవునా బాబానా? 3000 మందికి ఆహ్వానం పడితే పోలీసు వాళ్ళు ఒక మహిషాల 144 సెక్షన్ పెట్టినారు, పెట్టిరా? ఏడవైందన్నా 144. ఇంకో 2 సెక్షన్ యాడ్ చేసి పెట్టినా మీరు పట్టించుకోరా తెలుసు మీ గురించి. కానీ ముందుగానా మీ అందరికీ 2 చేతులు జోడించి దండం పెడుతున్నా. మైసాలు మామూలు కాదన్న, డేంజర్ అన్న బాగా. నేను మిమ్మల్ని పోడడానికో రెచ్చగొట్టడానికో రాలేదన్నా. మాకు కూడా ఇంకా జోష్, అందరికీ ఇంకా జోష్ రావడానికి ఒక్కసారి మీ దర్శనం చేసుకుంటే మా లోపల కూడా ఆవేశం ఇంకా రగలాలి. అందుకే ఇష్టం అనే వీరికి. ఒక్కసారి మనందరం కూడా మైసా మత కలవల సందర్భంగా ఎవరైతే హిందూ యువకులు హిందూ కుటుంబాలు అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి భారత్ మాతాకి జై అంటూ ఇవాళ ధర్మ రక్షణ కోసం కష్టపడి అవసరమైతే జైలు కూడా పోయి పీడి యాక్ట్లకు భరించినటువంటి ఆ కుటుంబాలకు ఒక్కసారి మీరందరూ కరతాళ ధనుల వద్ద ఒక్కసారి భరోసా కల్పించండి అన్న. రేపు బైన్సాకు భరోసా కల్పించడానికే భారతీయ జనతా పార్టీ ఈ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఇక్కడ ప్రారంభించడమన్నా. మా హిందూ వాహిని, నా హిందూ వాహిని తమ్ముళ్లకు, నా హిందూ వాహిని అన్నలకు ఒక్కసారి 2 చేతులెత్తి చప్పట్లతో స్వాగతం పలుకురన్న ఆశీర్వాదం మంచిందన్న. బైన్సాకు మైన్సాకు రావాలంటే అనుమతి తీసుకోవాలట, మైన్సాకు రావాలంటే అనుమతట. ఏం పాపం చేసిందన్న మైన్సా? ఏం తప్పు చేసిందన్న మైన్సా? ఎంఎం పార్టీ లుచ్చా నా కొడుకులు, నా తమ్ములను, నా అన్నలను, నా కుటుంబాలను ఎలా కనీసం సంక్రాంతి పండుగ చేసుకోకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో దాన్ని గురించి కాపాడడానికి, ఆ కుటుంబాలను కాపాడడం కోసం నా హిందూ వాహిని తమ్ముళ్ళు ధైర్యంతో పోరాటం చేశారన్న, ఆవేశంతో పోరాటం చేశారన్న. ఎక్కడ ఉన్నామా నమ్మన్న? తెలంగాణలో ఉన్నామా? ఎక్కడ ఉన్నామన్నా? భారతదేశంలో ఉన్నామన్నా మనం. భాగ్యలక్ష్మి దేవాలయానికి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ పోవాలంటే అనుమతి తీసుకోవాలి. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ ఎట్లా సభ పెడతారన్నారు కొంతమంది. అరే మైన్సాకు పోయి భారతీయ జనతా పార్టీ ఎట్లా సభ పెడతారన్నారు?
ఏ గడ్డ మీద ఎవని గడ్డ అని ఎవడు అనుకుంటున్నావు? ఎంఐఎం పార్టీ గడ్డ నాది. ఇక్కడ కాసేపు జెండకు అవకాశం లేదు, ఇక్కడ పచ్చ జెండా మాత్రమే ఎగిరేస్తామని చెప్పి ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఏ పచ్చ జెండా ఎగరేయాలని చెప్పి ఎంఐఎం పార్టీ ఉర్రు తొలగలేదు ఉవ్విదురిందో, అదే గడ్డ మీదకి పోయి అదే గడ్డ మీద కాషాయపు జెండాను కమలపు జెండాను ఎగరేసి భారత్ మాతాకి జయ్యని గర్జించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. గాంధించిన కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న. ఎస్, ఈ రోజు కూడా మైన్సాకు రావద్దన్నారు భారతీయ జనతా పార్టీని నిషేధించినన్న మైన్సాకు రావడానికి. మైన్సా పాకిస్తాన్ లో ఉందా? మైన్సా బంగ్లాదేశ్ లో ఉందా? మైన్సా ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా? మైన్సాకు రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీసా తీసుకొని రావన్నా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలించే ఎంఐఎం పార్టీ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు. నా లక్ష్మీ అమ్మవారిని, నా సీతమ్మ వారిని, నా దేవ దేవతలను కించపరిచే ఫారూక్ ఇలాంటి ఫాల్తుగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు బందోబస్తు మధ్య ఎక్కడైనా సమావేశాలు నిర్వహించుకోవచ్చు. దేశం కోసం, ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ సంఘటన కోసం, హిందూ సమాజాన్ని శక్తివంతంగా తయారు చేసి హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చూపెట్టడానికి కష్టపడి పనిచేసే, కష్టపడి ముందుకొచ్చే భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణలో సభలు పెట్టాలంటే నిషేధం విధించే స్థాయికి వచ్చిందంటే ఆలోచించండి అన్న. ఎక్కడున్నాం మనం? ఏ రాష్ట్రంలో ఉన్నామన్నా? ఏ దేశంలో ఉన్నామన్నా? ఇప్పుడు చెప్తున్నానా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాసేపు జెండా రెపరెపలాడాలి, ఆడాలన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొట్టమొదట చేసే పని ఈ మైన్సాను మేము దత్తత తీసుకుంటాం. ఈ మైన్సాలో హిందూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్న నా తమ్ముళ్ళ మీద, నా అన్నల మీద అక్రమంగా పెట్టిన కేసులను, పీడియాకును వెంటనే చిట్కలో ఏరిపారేస్తామన్నా. ధర్మ రక్షణ కోసం కేసులు ఇప్పటికీ భరిస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా నా తమ్ముళ్ళ మీద పెట్టిన కేసులను తీసిపడేసి వాళ్ళకు పక్కా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అరే, ఇలా నీ ప్రభుత్వం ఉంది రాబాయి, ఇలా మీ ప్రభుత్వం ఉంది రాబాయి, రేపొచ్చేది మా ప్రభుత్వం వస్తే మా ఓళ్ళ గురించి ఆలోచిస్తా, మా ప్రభుత్వం వస్తే మనోళ్ళ గురించి ఆలోచిస్తా. దానికోసమే కష్టపడుతున్నామన్నా, మీకోసం కష్టపడుతున్నామన్నా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నామన్నా. మైన్సా భయపడాల్సిన అవసరం లేదన్నా, భయపడాల్సిన అవసరం అన్నా. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి హిందువు మీ వెనుక ఉన్నాడన్నా, హిందూ సమాజం మీ వెనుక ఉందన్నా. 12 ఇళ్లను గాలబెట్టరన్న ఫాల్తుగాళ్ళు, 12 పేదోళ్ళ ఇళ్లను గాలబెట్టరన్నా. కట్టించినమా లేదా? పీడీ యాక్ట్ పెట్టిన చాలా మంది కార్యకర్తల మీద కోర్టును ఆశ్రయించి కొంతమంది హిందూ వాయిని కార్యకర్తల మీద పీడీ యాక్ట్ తొలగించినమా లేదా? వస్తుందన్నా, సమయం కోసం ఎదురుస్తున్నాం. ఎప్పుడు ఒక్కంది నడవదన్నా. మూడింది కేసీఆర్కు మూడింది చూస్తుంటాడు సారు, మొత్తం టీవీలు చూస్తుంటాడన్నా. అసలే మైన్సా అంటే భయం కేసీఆర్కు. ఈ రోజు మైన్సాల బహిరంగ సభ పెడితే ఇక్కడ నా తమ్ముళ్ళ, నా అన్నల, నా అక్కల, నా చెల్లెల ఉత్సాహం, ఆవేశం చూసిన తర్వాత 2 పెగ్గులు చంపే కేసీఆర్ గంట లోపల ఒక్క ఫుల్ బాటిల్ తాగుతాడన్నా. అనుమానమే లేదు, పక్కా చంపుతాడు, వితౌట్ సోడా చంపుతాడు కేసీఆర్.
అప్పుల పాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, అధోగత పాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, 500,00,000 కోట్ల అప్పు చేస్తాం మూర్ఖుడనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. 500,00,000 కోట్ల అప్పు చేసిన ముఖ్యమంత్రి 500,00,000 కోట్లు ఏడ పీకి పెట్టవో ఒక్కసారి చెప్పాలే. ఈ ముదోల్ నియోజకవర్గంలో, ఈ మైన్సా పట్టణంలో ఇక్కడ ఉన్న ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయన ఒక్కసారి చెప్పురన్నా, ఉద్యోగం వచ్చిన వాళ్ళు చెప్పురన్నా. నా నరేంద్ర మోడీ ఇచ్చిన ఒక సంవత్సరం లోపట 10,00,000 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ ఒక్కరోజు, ఒక్కటే ఒక్కరోజు 75,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన వీరుడు నా నరేంద్ర మోడీ, మన నరేంద్ర మోడీ. నిన్నగాక మొన్న మరొక 71,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది. కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేనా? ఒక్కరికి నిరుద్యోగ బుద్ధి ఇవ్వలేనా? 500,00,000 కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ఈ ముదోల్ నియోజకవర్గాల్లో సమస్యలను ఎందుకు పరిష్కరించుకోలేకపోయినావు? ఈ ముదోల్ నియోజకవర్గంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు? ఈ ముదోల్ నియోజకవర్గంలో ఎంతమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చినావు? ఈ ముదోల్ నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినావు? ఎంతమంది రైతులను ఆదుకున్నావు? ఎంతమంది సామాన్య ప్రజలకు నువ్వు అండగా ఉన్నావో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇక్కడనే త్రిపులేటి ఉన్నది, బాసర త్రిపులేటిలో విద్యార్థులు సమస్యలను పరిష్కరించమని ఉద్యమం చేస్తే ఇవాళ వాళ్ళ మీద ర్యాగింగ్ కేసు పెడతా అంటున్నాడు, వాళ్ళ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతా అంటున్నారు. వాళ్ళు అడిగింది గొంతెమ్మ కోరికలు కావు కేసీఆర్, నీ సుట్టపోడు కాంట్రాక్టర్ కాబట్టి, నీ సుట్టపోడు కాంట్రాక్టర్ కాబట్టి అక్కడ ఉద్యోగం అభ్యర్థిస్తున్న విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ విద్యార్థులకు మద్దతుగా దేనికైనా తెగించి కొట్లాడతామన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇక్కడ కనీసం ప్రాజెక్టు లేవు, కడెం ప్రాజెక్టు తెలుసు, కనీసం ప్రాజెక్టులను మెయింటెనెన్స్ చేసేటువంటి స్తోమత లేని నిస్సాయ స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఉంచండి. మళ్ళా ముఖ్యమంత్రి అయితే 500,00,000కు మళ్ళా 500,00,000 అప్పు చేస్తాడు. ఒక్కొక్క పుట్టబోయే బిడ్డ పేరు మీద 1,00,000 రూపాయల అప్పు చేస్తాం మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే సోదరులారా, భారతీయ జనతా పార్టీ మీకోసం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నది. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ప్రజలను కలిసినప్పుడు, ప్రజల బాధలు తెలుసుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడతాత ఈ ముదోల్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నిలువ నీడలేని పేదోళ్లకు పక్కా ఇండ్లు నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అకాల వర్షాల వల్ల, వడగల్ల వానల వల్ల, ఇతర సమస్యలతో నష్టపోయిన రైతులకు తప్పకుండా నష్టపరిహారం అందించే విధంగా ఫసల్ బీమా యోజనను అందిస్తామని చెప్పి ప్రామిస్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే సోదరులారా, అందరికీ ఇచ్చిన అధికారం భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి ఇవ్వండి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా యుద్ధానికి సిద్ధం కండి, యుద్ధం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. ఈ రోజు 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నా హిందూ ధర్మ గడ్డైన, హిందూ ధర్మ పరిరక్షకుల గడ్డైన ఈ కాషాయపు గడ్డ నుంచి 5వ ప్రజా సంగ్రామ యాత్రను ఈ రోజు ప్రారంభిస్తడం చాలా సంతోషంగా ఉందన్న. ఎక్కడ మైసా ప్రజలు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా సంవత్సరం పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ సమాజాన్ని ఇబ్బంది పెడతాడు, హిందూ యువకులను ఇబ్బంది పడతారు. అయినా ఎక్కడ భయపడకండి, మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎట్టి పరిస్థితులు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఈ సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి, ధర్మ రక్షణ కోసం పార్టీలో చేరిన
శ్రీ రామారావు పటేల్ గారికి వాళ్ళ అంచెలందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.